Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వేలానికి నంద్యాల తహసీల్దార్ ఆర్డీఓ ఆఫీసులో కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. మండలానికి తహసీల్దారే సర్వాధికారి, వారే మండల స్థాయి మ్యాజిస్ట్రేట్లుగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటి వారికి న్యాయస్థానం దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్పిన్నింగ్ మిల్లు నిర్మించిన కాంట్రాక్టర్కు బిల్లులు మంజూరు చేయకపోవడంతో ఏకంగా తహసీల్దార్ కార్యాలయ భవనాలను అమ్మేసి అతడి బాకీ తీర్చాలని ఆదేశించింది. దీంతో అధికారులు నంద్యాల తహసీల్దార్ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయం వేలం నిర్వహించనున్నట్లు దండోరా వేశారు. వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లాలో మోహన్ రావు అనే కాంట్రాక్టర్ 1988లో స్పిన్నింగ్ మిల్ నిర్మించాడు. దానికి 95 లక్షల రూపాయలు ఖర్చు కాగా దానిని అప్పటి స్పిన్నింగ్ మిల్ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ చెల్లించలేదు. ఎంత తిరిగినా డబ్బులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ కోర్టును ఆశ్రయించారు. 2018లో దానిపై తీర్పు చెప్పిన నంద్యాల కోర్టు తహసీల్దార్, ఆర్డీఓ ఆఫీసులను జప్తు చేయాలని తీర్పు వెల్లడించింది. అయినప్పటికీ ప్రభుత్వ అధికారుల్లో చలనం కలగలేదు. దీంతో మోహన్ రావు మళ్లీ కోర్టు మెట్లెక్కారు. తమ ఆదేశాలు పాటించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఈ నెల 24వ తేదీన 2 కార్యాలయాలు వేలం వేసి అతడికి డబ్బు చెల్లించాలని ఆదేశించింది. 1998లో మోహన్ రావుకు 95 లక్షలు చెల్లించాల్సిన మొత్తం 18% వడ్డీతో కలిపి ఇప్పుడు 75 కోట్లు అయిందని అధికారులు అంచనా వేశారు. 24వ తేదీన జరిగే వేలంపాటలో ఎవరైనా పాల్గొనవచ్చునని మోహన్ రావు తరఫు న్యాయవాది చెబుతున్నారు. ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలు వేలం వేయాలంటూ కోర్టు నోటీసులు ఇవ్వడం, దానికి దండారా కూడా వేయించడం ఇప్పుడు కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.